ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకండ్ స్టేజ్ ప్రవేశించిందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు పాటించాలని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో మరలా కరోనా సెకండ్ స్టేజ్ లో ఉందని, గతంలో 10 రోజుల సమయం ఉందని, కానీ ప్రస్తుతం 3 రోజుల వ్యవధిలో ప్రాణాలు పోతాయని, కావున ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పిల్లల్ని బయట ఊరులు పంపొద్దని, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని తెలిపారు. అదేవిధంగా ఒక రైతు 2014లో చనిపోతే 2016లోనూ తీసుకున్నట్లు నోటీసులు వస్తున్నాయని, పలువురు రైతులు తమ వద్దకు వచ్చి వాపోయారన్నారు. ఒక గ్రామంలోనే ఇలా 81 మంది రైతులు బాధితులైతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద 1000 కోట్లు మోసం జరిగిందో ఆలోచించాలన్నారు. వీటిని పరీక్షిస్తే వీటి వెనుక యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరి ఉన్నట్టు తేలుతుందని, ప్రభుత్వంతో మాట్లాడి దోషులను తప్పకుండా శిక్షిస్తామని తెలిపారు. రైతులు అడిగితే వారిపై కేసులు పెట్టిన ఘనత చంద్రబాబుదే అని తెలిపారు. కానీ అడగకుండానే అన్ని చేసే మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఏంటి మేమేమి ఎక్కడ అప్పు చేయలేదు, ఏంటి మా ఫాదరు 2014లో చనిపోతే 2016-17లో అప్పు చేసినట్టు ఉందని చెప్పి కొంతమంది వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటే మొత్తం చెక్ చేస్తుంటే దీని వెనకాల యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, పోన్లెట్ శేషగిరి దగ్గరికి కథ అంతా తిరిగి వస్తుంది. మరి దీనికి యనమల రామకృష్ణుడు ఏ విధంగా సమాధానం చెప్తాడో మరి ఒకసారి వేచి చూడాలి. అదేవిధంగా ఈ తప్పు చేసిన వాళ్ళని మారు మూలంలో సరే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేలాగా ప్రభుత్వానికి తో నేను మాట్లాడతాను. అంటే నాకు పరిస్థితి నాకు అర్థం అవ్వట్లేదు. ఒక గ్రామంలోనే 61 మంది రైతులు అంటే ఇంకా ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది రైతుల పేరున ఎన్ని కోట్లు తెచ్చేశారు. ఒకసారి రైతులందరూ కూడా నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలని గమనించి ఒక్కసారి వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను సంతోషకరమైన విషయం ఏంటంటే తొండంగి మండలంలో ఇది ఒక దుస్సంఘటన. సంతోషకరమైన విషయం ఏంటంటే రైతులు మేలుకోరే ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2180 ఎకరాల భూమిని, సెజ్ కోసం సేకరించిన భూమిని రైతులకి తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు అప్పటి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన పుట్టినరోజు నాడు రైతులను అందరినీ పోగు చేసి అరకదున్ని సెజ్ ర్యాండ్లో అరకదున్ని మీ భూమిని మీకు తిరిగి ఇస్తానని చెప్పేసి మాటిచ్చి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు అడిగితే వాళ్ళని మీద కేసులు పెట్టిన పరిస్థితి చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మటుకి ఎవ్వరూ అడగకుండా బాధిత రైతులకు 2180 ఎకరాలు ఇవ్వడమే కాకుండా కొంతమంది రైతులకి ఆర్డీఓ కోర్టులోని ఇక్కడ అక్కడ ఉన్న రైతులకి ఎకరానికి 5 లక్షలు చొప్పున వాళ్ళకు కూడా సుమారు 600 మంది రైతులకి పెంచడం జరిగింది. ఎకరానికి 5 లక్షలు కూడా పెంచి ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా డివీస్లో 100 ఎకరాల్లో రైతులు డిఫామ్ పట్ట రైతులు ఉన్నారు. ఆ 100 ఎకరాల రైతులకి కూడా ఎకరానికి 10 లక్షల రూపాయలు చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకోవడానికి రైతులు మనస్సు ఎరిగిన ముఖ్యమంత్రి, రైతు పక్షపాత ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పి మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతుందని తెలియజేసుకుంటున్నాను.